శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే అవసరానికి అనుగుణంగా ఆ పరమశివుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రధానమైన పది అవతారాలను ధరించాడు ఈ విషయం చాలా మందికి తెలియదు ఆ పరమశివుడు ఏ అవతారాలు ధరించాడు అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం శివుని ఒక్కో అవతార సమయంలో ఆ పరాశక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భారీగా అవతరించింది ఈ అవతారాల గురించి ప్రతిరోజు ఉదయం మననం చేసుకున్న భక్తులకు శివుడు శివాని సర్వశుభాలను సమకూరుస్తారని శివపురాణం తెలియజేస్తుంది శివ మహాపురాణంలోని శతరుద్ర సహిత పదిహేడవ అధ్యాయంలో ఉన్న విశేషం ఏంటంటే శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతార విశేషాలను విన్నా చదివినా విశేష సుఖాలు లభిస్తాయని మహాపురాణం చెప్తుంది ఆ పరమశివుడి పది అవతారాలలో మొదటిది అవతారం ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది మహాకాలుడు భుక్తిని ముక్తిని ప్రసాదిస్తాడు శివుని రెండో అవతారం తార్ ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది ఇద్దరు తమ సేవకులకు ముక్తులను ప్రసాదిస్తారు ఇక మూడో అవతారం బాలభువనేశ్వరుడు ఈ అవతారంలో శివుడి ఇల్లాల పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి మనల్ని అనుగ్రహిస్తుంది అప్పుడు తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తుంది శివుడి నాలుగో అవతారం పేరు శ్రీ విద్యషుడు ఈ అవతారంలో పార్వతీదేవి షోడశశ్రీ విద్యాదేవిగా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ దేవతల ఆరాధనతో భక్తులకు భుక్తి ముక్తి సుఖాలు లభిస్తాయి ఐదో అవతారం పేరు భైరవుడు అప్పుడు పార్వతీదేవి భైరవుగా ఉంటూ ఉపాసకులను భక్తులను సర్వకాలలోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది శివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు ఆ సమయంలో చిన్నమస్తకిగా పార్వతి అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక శివుడి ఏడో అవతారం ధూమవంతుడు ఈ అవతారంలో పార్వతీదేవి దూమావతి అనే పేరున మనల్ని అనుగ్రహిస్తుంది శివుడి ఎనిమిదో అవతారం పేరు బగలాముఖుడు ఆ సమయంలో తల్లి బగలాముఖి పేరున మహానంద అనే పేర్లతో మనల్ని అనుగ్రహిస్తుంది ఇక శివుడి తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది కమలుడు అనే పేరు ఉన్న అవతారం శంభుడి పదో అవతారం అప్పుడు పార్వతీదేవి కమల అనే పేరును కలిగి ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులకు వెన్నంటి ఉంటూ ఎంతో మేలు చేకూరుస్తుంటారు మహాకాలాది శివ దశావతారాలు శక్తితో కూడి భక్తులను ఆదుకోవడం విశేషం అవన్నీ సంపూర్ణంగా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం వేళ ఈ దశావతారాల్లోని శివశక్తులను స్మరించడం స్ఫురించడం పుణ్యప్రదమని శివపురాణం వివరిస్తుంది ఓం శివాయ